ఈ కథ అంతా ఉండదు, రాజు సడికాలు పెట్టుకోవాలి. రాయా సార్, నా పక్కడు అట్టే ఉన్నాయి, అట్టే కులాయి పడాలి. ఆడపోయాను సార్, ఫీజు కడుపు ఆడ చెప్పారు మన స్టాఫ్ మీరు అన్నారండి. బాధపడుతున్నారని చెప్పి దంపూర్ పంచాయతీ రామచంద్రపురం ఆవాసంలో ప్రజలందరూ ఒక భయాందోళన వాతావరణం ఏర్పడింది. దీని మీద మీరు స్పందనండి సార్. అందరికీ నమస్కారం అండి. నిన్న సాయంత్రం మాకు ఇట్లా రామచంద్రాపురం హ్యాబిటేషన్ దంపూర్ పంచాయతీ కింద ఉండేటటువంటి దాంట్లో ఒక నలుగురికి బాగాలేదు, హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉన్నారని ఇన్ఫర్మేషన్ తెలియగానే ఇమీడియట్గా ఆశాని పంపించి మేము వెరిఫై చేశాము. మా ఎంక్వైరీలో ఒక 5 మందికి ఇట్లా వాంతులు విరోచనాలు అయినాయి అనేది తెలిసింది. తక్షణమే మేము స్పందించి పిహెచ్సి నుంచి, రామతీర్థం పిహెచ్సి నుంచి డాక్టరు, అదేవిధంగా ఎండిఓ గారు, పంచాయతీ సెక్రటరీ, మా హెల్త్ స్టాఫ్, సర్పంచ్ గారు అందరు కూడా ఇక్కడికి తక్షణమే వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫై చేశాము. మా ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఒక 5 మందికి నిన్న మార్నింగ్ నుంచి విరోచనాలు అవ్వడం జరిగింది. వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో అడ్మిట్ అయి ఉన్నారు, వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మేము వాటర్ వల్ల వచ్చిందా లేదా ఫుడ్ వల్ల వచ్చిందా అనే దాంట్లో వాటర్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేశాము 3 ఏరియాస్ నుంచి. ఒకటి బోరు దగ్గర నుంచి, అంటే ఇది డైరెక్ట్ పంపింగ్ కాబట్టి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి రావట్లేదు కాబట్టి వాటరు డైరెక్ట్ బోర్ దగ్గర ఒకటి, ఎక్కడైతే ఎఫెక్టెడ్ హౌస్ ఉందో ఆ ఎఫెక్టెడ్ హౌస్లో ఉన్నటువంటి కొళాయి నుంచి, సెకండ్ ఎఫెక్టెడ్ హౌస్ నుంచి కూడా 3 శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్కి నెల్లూరుకి పంపించడం జరిగింది. రేపు మార్నింగ్ రిపోర్ట్ వస్తుంది, అది వస్తే ఒకవేళ వాటర్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయిందా అనేది కూడా మనకి తెలుస్తుంది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఫుడ్ వల్ల కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఎవరైనా ఇబ్బంది పడి వాంతులు విరోచనైన పేషెంటు మలమూత్ర విసర్జించిన దగ్గర నుంచి ఏమన్నా ఈగలు వచ్చి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర కానీ వాలి, వాళ్ళ ఫుడ్ మీద కానీ వాలినా కూడా ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 2 ఆప్షన్స్ని మేము చూసుకొని ఏ విధంగా వచ్చిందనేది ఒక కన్క్లూజన్కి రావడం జరుగుతుంది. ఇంకా మేము ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఉన్నాం కాబట్టి తెలియలేదు. అదేవిధంగా హెల్త్ స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, ఇంటింటి నుంచి కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళందరికీ కూడా సింప్టమ్స్ కనుక్కొని వాళ్ళకి ట్యాబ్లెట్స్, ప్రివెంటివ్ మెజర్స్తో పాటుగా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ పేషెంట్కి సింప్టమ్స్ అన్నీ తగ్గే వరకు కూడా క్యాంప్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు, సర్పంచ్ గారు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి కొళాయిలందరినీ అన్నింటిని కూడా వెరిఫైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే కొళాయిలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా కొంచెం హైట్ లేపి, ఎక్కడైతే కొళాయిలకి ఇవి లేవో, తిప్పే కొళాయిలు లేవో, వాటిని కూడా రీప్లేస్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి చెప్పారు సెక్రటరీ గారు. ఇప్పుడే ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరు ఎటువంటి ఇబ్బంది బాధపడాల్సిన, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏమి సిచ్యువేషన్ అంత కంట్రోల్లోనే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రాబోయే వారం రోజులు నీళ్లు కాచి చల్లార్చుకొని తాగండి. అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాటరు బయట నుంచి, వాటర్ ప్లాంట్ నుంచి కూడా తెప్పించడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు వాటర్ కూడా బై 1 గంటల లోపల అందరికి కూడా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రత అనేది పాటించాలి. ఇక్కడ మాకు తెలిసి చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే వ్యక్తిగత పరిశుభ్రత, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో పరిసరాలు కూడా కొంచెం పరిశుభ్రంగా లేవు, అవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే డ్రైడేలో భాగంగా కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తొట్లు,
వాళ్ళ ఏవైతే నీళ్లు నిల్వ చేసుకునే గిన్నెలు లేదా బిందులు వీటన్నిటిని కూడా ఖాళీ చేసుకొని కడిగి ఎండబెట్టి మళ్ళీ నీళ్లు పట్టుకోమని చెప్పి చెప్పడం జరిగింది. ప్రతి వారం కూడా ఇలానే చేయమని చెప్తున్నాము. కొంత వాళ్ళ వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని చెప్పాము. కాబట్టి అందరూ కూడా ఏ భయాందోళన ఏమీ లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేస్తాను. సార్, సర్పంచ్ వచ్చి మీరు ఎట్లా దీన్ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నారు? లేదండి, మాకు చెప్పిన మేము వచ్చాము, నైటే వచ్చాను, వచ్చి అంతా చూసిపోయా చూశాను. అక్కడ ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్తూ పైప్ లీక్ అవుతుందని తువ్వాము, అక్కడ ప్రాబ్లం లేదు. సార్ వాళ్ళు వచ్చారు, సార్ వాళ్ళు వచ్చి అంతా రెక్టిఫై చేశారు. అదే సాగన వాటర్ శాంపిల్స్ అయినా చూసుకుంటే తెలుసుద్ది ఏంటని, అంటే బోర్ దగ్గర కూడా చూసాం, బోర్ దగ్గర కూడా ఏ ప్రాబ్లం లేదు. వాటర్ గురించే ఇంకా సార్ వాళ్ళు రిపోర్ట్ వస్తే తెలుసుద్ది, ఏం ఇబ్బంది ఏం లేదు. అంతా ప్రతి ఇంటికి పోయి చూసి వచ్చాము. అంటే ఇప్పుడు లేదు, ఈ కాలనీకి పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికి ఏ ప్రాబ్లం లేదు. ఫస్ట్ టైం ఇది రావడం, అది ఫుడ్ వల్ల వచ్చిందా ఏదో వచ్చిందా, సార్ వాళ్ళు రిపోర్ట్ వచ్చిన పాట.